అందరికీ నమస్కారం మీకు తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ కళలు రచన రాజేష్ యాళ్ళ గారు ఫస్ట్ ర్యాంక్ నాదే మమ్మీ ఆటో నుంచి దిగుతూనే గావు కేక పెడుతూ లోపలికి పరిగెత్తుకొచ్చాడు నానిగాడు ఆ మాట వింటూనే పూజ ముఖం చాటంతా విప్పారింది సంతోషంతో నవ్వుతూ ఆరేళ్ల కొడుకుని దగ్గరికి హత్తుకుంటూ చెప్పింది వెరీ గుడ్ నాని నువ్వు నా బంగారం నా కలల పంట మరి ఫస్ట్ స్టాండర్డ్లో ఫస్ట్ ర్యాంక్ వస్తే క్యారం బోర్డు కొంటానన్నావుగా ఆశగా అడిగాడు నానిగాడు తప్పకుండా రేపు డాడీ నేను వెళ్ళి తీసుకొస్తాం ఉండు నీకు తినడానికి ఏమైనా పెడతాను ముందు మొహం కాళ్ళు చేతులు శుభ్రంగా రామ్మ వంటింట్లోకి వెళ్తూ అమ్మ చెప్పిన మాటలు విని సంతోషంతో పొంగిపోయాడు నానిగాడు తల్లి తెచ్చిన సేమియా పాయసం తింటున్న నానిగాడి మనసు రేపు వాళ్ళమ్మ తేబోయే క్యారమ్ బోర్డు మీదే ఉండిపోయింది పక్కింట్లో ఉండే పిన్ని వాళ్ళ పాపతో తను రోజు ఆడుకునే దృశ్యం వాడి ఊహల్లో మెదులుతూ ఉంది ఇంకా అలానే ఉండిపోయావేంట్రా హోంవర్క్ చేసుకుని కాసేపు చదువుకోవాలి కదా అలా ఖాళీగా ఎంతసేపు కూర్చుంటావు తల్లి గొంతులోని కాఠిన్యానికి బిక్కమొహంతో పుస్తకాల వైపు నడిచాడు నానిగాడు కాసేపు ఆడుకుని వస్తానని అడిగిన అమ్మ ఒప్పుకోదని వాడికి తెలుసు మొత్తానికి మరుసటి రోజు సాయంత్రానికి నానిగాడి కళ నెరవేరింది బోర్డ్ని చూస్తూనే వాడి కళ్ళు ఆనందంతో మెరిశాయి తల్లి చెప్పకుండానే బాత్రూమ్కి వెళ్ళి రిఫ్రెష్ అయిపోయి పెట్టిందేతో తినేశాడు తన లేత చేతులతో క్యారమ్ బోర్డును కష్టంగా మోస్తూ గది దాటబోతున్న వాడికి ఎదురొచ్చి అడిగింది పూజ ఎక్కడికి రా పిన్ని వాళ్ళ ఇంటికమ్మ చిట్టితో కలిసి ఆడుకుందామని చాలులే ఇప్పుడు అక్కడికిందుకు వెళ్ళటం కొత్త క్యారమ్ బోర్డు అందరి చేతులు పడితే పాడైపోదు కాయిన్స్ మిస్ అయిపోతాయి మందలింపుగా వాడిని చూస్తూ చెప్పింది పూజ ఉత్సాహం అంతా నీరు గారిపోయి దిగులుగా చూశాడు నాని నీకు బోర్ దాడేందుకు తోడే కదా కావాల్సింది నేనున్నా కదా పద ఆడుకుందాం అని ముందువైపు తలుపులన్నీ మూసి ఎక్కడో చివరిగా ఉన్న బెడ్రూంలోనికి క్యారమ్ బోర్డు తీసుకుని నడిచింది పూజ అదేమిటి తన అమ్మతో ఆడుకోవాలా అలా ఏం బాగుంటుంది నానిగాడి మనసంతా దిగులు ఏమీ లేక అమ్మ వెంట నడిచాడు నీళ్లు నిండిన కళ్ళతో ఈసారి తప్పకుండా ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటా మమ్మీ వెక్కి వెక్కి ఏడుస్తూ చెప్పాడు నానిగాడు నోరు మొయ్ ఈ కబుర్లకేం తక్కువ లేదు సెకండ్ ర్యాంక్ అంటే నీకు ఎలా ఉందో అని నాకు మాత్రం తల కొట్టేసినట్టుగా ఉంది గుడ్లురుముతూ చెప్పింది పూజ అది కాదమ్మా సుజిత్కి నాకు హాఫ్ మార్కే తేడా ఇప్పటి వరకు అన్ని టెస్టుల్లో నాదే ఫస్ట్ ర్యాంక్ తల్లికి నచ్చ చెప్పాలనే ప్రయత్నం చేశాడు నానిగాడు ఆపుతావా నీ వెదవ సమర్థింపులు నీ ధ్యాస అంతా ఎప్పుడూ బోర్డు మీద తప్ప ఇంకెందులో ఏడిచింది ఈసారి రాబోయే యాన్యువల్ ఎగ్జామ్స్లో ఫస్ట్ ర్యాంక్ రాకపోతే చంపేస్తాను జాగ్రత్త అని ముఖం మీదకి విసిరేసిన ప్రోగ్రెస్ కార్డును ఏడుస్తూ తీసుకున్నాడు నానిగాడు రాత్రి అయింది నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా నిద్రపోతున్న నానిగాడి తలను ఆప్యాయంగా నిమురుతూ పూజను అడిగాడు మధు ఏం చేశాను ఒక్క గనక్క కొడుకు వాడిని సరిగా చదవమని చెప్పడం తప్ప తల్లిగా నాకు ఆ మాత్రం బాధ్యత లేదా గయ్యమని లేచింది పూజ వాడికి వచ్చిన మార్కులు తక్కువే తక్కువేమీ కాదుగా ఒక్క మార్కులు ర్యాంకు పోయినంత మాత్రాన్ని ఏం కొంపమునిగింది చెప్పు మీరు అలానే చెప్తారు ఉదయాన్నే లేచి వాడికి మీకు బాగా వండి పెట్టి క్యారేజీలు సర్ది ఒళ్ళు హోనం చేసుకుంటున్నా నా శ్రమకు తగిన ఫలితం ఏది గుమస్తా ఉద్యోగంతో మీరు అత్యవసర మార్పులతో వాడు నన్ను చాలా సంతోషపెడుతున్నారులే వెటకారంగా చేతులు తిప్పింది పూజ నీకెంతసేపు చెప్పినా అంతే పిల్లలు అన్నాక కాస్త పట్టు విడిపో ఉండాలి కదా పసివాడని కూడా చూడకుండా వాడినిలాగా చదువు చదువు అని వేపుకు తింటే ఎలా పూజ సాధ్యమైనంత సౌమ్యంగా చెప్పాడు మధు నేను పట్టించుకోబట్టే వాడి చదువు ఇలాగైనా తగలడుతుంది లేకపోతే ఏనాడో చెట్టు వాడు ప్రయోజకుడు కావాలంటే ఈ వయసు నుంచే చదువులో కష్టపడాలి లేకపోతే మీలాగే అరకొర జీతంతోనే సరి నా కొడుకు అలా చేసేందుకు నేను ఎంత మాత్రం సిద్ధంగా లేను విసురుగా గోడవైపుకు తిరిగి పడుకుంది పూజ ఆనందంగా వచ్చిన నానిగాడి నెత్తిపోయిన మళ్లీ పిడుగులేపడ్డాయి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని గంతులేస్తే సరిపోయిందా ఏంట్రా నాని ఈ మార్కులు ఈ ఏడు మొత్తంలో ఎప్పుడైనా ఇంత తక్కువ టోటల్ వచ్చిందా లాభం లేదు వచ్చే సంవత్సరం ఆ స్కాలర్ స్కూల్లో వేసేస్తే కానీ నువ్వు బాగుపడవు కోపంగా అంటున్న పూజ మాటలకి స్థానువైన్ తలని దించుకున్నాడు నానిగాడు స్కాలర్ స్కూలు ఈ ఊళ్ళో చిన్నపిల్లల పాలిట ఒక రాక్షస పాఠశాల క్లాస్ రూమ్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు పిల్లలను రాపాడించి రాపాడించి మళ్ళీ స్కూల్ టైం కూడా స్టడీ అవర్స్ పేరుతో మరో మూడు గంటలు కూర్చోబెట్టి పాఠాలను బట్టి బట్టించే విద్యార్థుల కర్మాగారం అది చదివింది తూచా తప్పకుండా అప్పచప్పకుంటే పిల్లల శరీరాలు వాతలు తేలిపోతాయి అక్కడ అమ్మ చెప్పింది అర్థం చేసుకోలేని అమాయకుడు కాదు నానిగాడు తలదించుకున్న వాడి చిన్ని బొగ్గలను తడిపేస్తూ కన్నీళ్లు స్కాలర్స్ స్కూల్ ప్రాంగణం హడావిడిగా ఉంది ఆ రోజు ఉదయమే టెన్త్ రిజల్ట్స్ ప్రకటించారు స్కాలర్ స్కూల్స్కి రాష్ట్ర స్థాయిలో మొదటి పది ర్యాంకుల్లో నాలుగు ర్యాంకులు వచ్చాయి స్టేట్ థర్డ్ ర్యాంక్ తెచ్చుకున్న నానిగాడిని తల్లిదండ్రులను ప్రత్యేకంగా పిలిచి ప్రిన్సిపాల్ టీచర్సు ప్రశంసల జల్లు కురిపించారు స్కూల్ టాపర్గానే కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా మంచి ర్యాంకును తెచ్చుకున్న నానిగాడిని ఆకాశానికి ఎత్తేసారు ప్రత్యేకించి చక్కగా చక్కని విద్యార్థిగా తీర్చిదిద్దడంలో తల్లి పూజ పాత్ర అమోఘమైన పొగిడారు నానిగాడికి వేడుక అంతా ఆనందంగానే ఉన్నా మరో మూల మనస్సు కీడు శంకిస్తూనే ఉంది ఇంటికి చేరుకున్నాక నానిగాడి అనుమానం నిజమైంది మధు ఇంటి తాళం తరవటం పూజ రోదన మొదలవటం ఒకేసారి జరిగాయి నానిగాడి గుండె జల్లు మంది భయంగా తండ్రి వైపు చూశాడు మధుకు కూడా పూజ ఏడుపు కారణం తెలియలేదు అంతకంతకు ఎక్కువ అవుతున్న పూజ ఏడుపును చూసి ఆగలేక ఏమైంది పూజ అని అడిగాడు ఏమైందా ఈ వెదవకు బాగా చదవమని వాడి ప్రిపరేషన్ సరిపోదని చెప్తూనే ఉన్నాను ఉదయం మూడు గంటలకే నిద్ర లేపి దగ్గరుండి మొహం గడిగిచ్చి బూస్ట్ కలిపి పాలు ఇచ్చి నిత్రాహారాలు లేకుండా కష్టపడితే ఫస్ట్ ర్యాంక్ కాదు కదా కనీసం రెండో ర్యాంక్ కూడా తెచ్చుకోలేకపోయాడు వీడికి లేకపోయినా నాకుంది సిగ్గు మీరు కాసేపు నన్ను మాట్లాడించకుండా నన్ను ఇలా వదిలేసి ఏడుచుకొనివ్వండి మరింత బిగ్గరగా ఏడుస్తూ చెప్పింది పూజ కొడుకు ఎంత బాగా చదివినా సంతృప్తి పడని పూజ స్వభావానికి వికలమైంది మధుమనసు జాలీగా చూస్తున్న నానిగాడిని దగ్గరికి రమ్మని చేతులు చాచాడు ఒక్క వదుటిన తండ్రిని హత్తుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ చెప్పాడు నానిగాడు నేను బాగానే చదివాను నాన్న నా ప్రిపరేషన్లో కానీ ప్రజెంటేషన్లో కానీ లోపం ఏమీ లేదు కానీ నాకంటే బాగా చదివే వాళ్ళు ఉంటారు కదా నాన్న ఫస్ట్ ర్యాంక్కి నా ర్యాంక్కి రెండే మార్కులు తేడా నాన్న రెండేళ్ల తర్వాత ఒక రాత్రి పదకొండు గంటలు దాటుతున్న సమయం రేగిపోయిన జుత్తుతో దీనంగా వాడిపోయిన మొహంతో ఇంటికి చేరుకున్నాడు మధు గుమ్మం దగ్గర ఎదురై ఎవండి దొరికాడా మన నానిగాడు ఎక్కడికి వెళ్ళిపోయాడండి అని దగ్గరగా ఏడుస్తూ అడిగింది పూజ ఉదయం నుంచి అదే తీరుగా ఏడుస్తోంది పూజ తప్పిపోయిన నానిగాడి కోసం మధు అదే పనిగా రోజంతా గాలిస్తూనే ఉన్నాడు ఎక్కడా నానిగాడి జాడ దొరకలేదు వాడి ఫ్రెండ్స్ని టీచర్స్ని తెలిసిన వారిని అందరినీ ఇంటింటికి వెళ్ళి మరీ అడిగాడు తెలియదనే అందరి సమాధానం రైల్వే స్టేషన్లో బస్ స్టాండ్లో కూడా నానిగాడు ఫోటోను కనిపించిన వారందరికీ చూపించి అడిగాడు ఎక్కడ ఆచూకీ దొరక్కొచ్చే వారికి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చి వచ్చాడు అప్పటికే ఇరుగు పొరుగు వాళ్లతోనూ దగ్గర బంధుమిత్రులతోనూ ఇల్లంతా నిండిపోయింది వాళ్ళందరినీ దాటుకుంటూ నానిగాడి గదిలోకి వెళ్ళాడు మధు టేబుల్ పైన పుస్తకాలు చక్కగా సర్ది పెట్టున్నాయి వాటిని చూడగానే ఏదో ఆలోచన వచ్చి పేజీలు తిప్పాడు మధు అతను అనుకున్నట్టుగానే ఓ పుస్తకంలోంచి జారిపడిందో కాగితం దాన్ని చూస్తూనే ఆత్రంగా మడత విప్పాడు మధు వెనకే వచ్చిన పూజ కూడా భర్త భుజాల మేయించి దాన్ని చదవసాగింది డియర్ డాడీ ఏమనుకోకండి నన్ను క్షమించండి మమ్మీ అంచనాలను ఇంతవరకు నేను ఎప్పుడూ అందుకోలేకపోయాను ఇంటర్లో కూడా తను ఆశించిన స్థాయిలో ర్యాంకును నేను సాధించలేకపోయాను నిజానికి నేను ఎప్పుడూ అలా బాధపడుతున్నా మీరిచ్చే ఓదార్పు నాకు ఎంత బాగుండేదో పర్వాలేదురా నాని మమ్మీ అలాగే అంటుంది నువ్వు చాలా తెలివైన వాడివి అంటూ మీరిచ్చే ప్రోత్సాహమే నాకెంతో వెన్నుదన్నుగా ఉండి నన్ను నిరాశ నిస్పృహల్లోంచి బయటికి తీసుకొచ్చి నాలో పట్టుదలను పెంచేది అందుకు మీకు చాలా థ్యాంక్స్ డాడీ మమ్మీ ఆలోచన నేను ఇప్పుడు ఇంజనీరింగ్ లేదా ఐఐటి ఎంట్రన్స్లు రాయాలని చిన్నప్పటి నుంచి విరామం లేని ఒత్తిడిలో చదివిన నాకు ఇప్పుడు ఇంజనీరింగ్ చేయాలని లేదు డాడీ అదే విషయం మమ్మీకి చెప్పాను ఆరు నూరైనా నూరు ఆరైనా చదవాల్సిందే అంది షరా మామూలే మమ్మీ ఎప్పుడే ఏమైనా అన్నప్పుడు నన్ను ఓదారుస్తూ నాకు ఆసరాగా మీరు నిలబడినా చివరికి మన ఇంట్లో తన మాటే చెల్లేలా చేసుకుంటోంది అన్నది నిజం అందుకే నాకెంతో ఇష్టమైన మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని నాకు లేదు నాన్న చదువు విషయంలో నాకు ఇప్పుడున్న ఆలోచనలు వేరు హాయిగా ప్రశాంతంగా డిగ్రీ చదవాలనుంది ఏ డిగ్రీ చదివితే ఏ ప్రొఫెషనల్లో సెటిల్ అవ్వగలనో నాకు స్పష్టమైన ఆలోచన కూడా ఉంది కానీ మన ఇంట్లో ఉంటే నేను అనుకున్నది చేయటం సాధ్యం కాదు అందుకే వెళ్ళిపోతున్నాను నా గురించి గాబరా పడకండి నేను ఒక రెసిడెన్షియల్ కాలేజీలో సీటు కూడా ఇప్పటికే తెచ్చుకున్నాను నా మెరిట్ ట్రాక్ చూసి మెచ్చుకుని ఆ కాలేజీ వాళ్ళే నేను మంచి జాబుల సీట్లో వరకు అక్కడే ఉండొచ్చని కూడా భరోసా ఇచ్చారు మమ్మీ ఆలోచనల ప్రకారం ఎక్కడికో అమెరికాకి రెక్కలు కట్టుకుని వెళ్ళిపోవాలని నాకు లేదు డాడీ ఇండియాలోనే ఉంటూ అత్యధిక మొత్తంలో జీతాన్ని పొందగలిగే ఉద్యోగాన్ని నేను తెచ్చుకోగలను నేను అనుకున్న లక్ష్యాన్ని సాధించాక నేనే మిమ్మల్ని అంటే మా డాడీని మాత్రమే నాతో తీసుకెళ్తాను ఎందుకంటే మమ్మీ అంటే అసలు నాకు ఇసలు ఇష్టం లేదు పిల్లలైనా సరే ఎదుటి వ్యక్తులు ఎప్పుడూ తను చెప్పినట్టే వినాలని మరబొమ్మల్ని ఆడాలని భావించే తానంటే నాకు చిన్నప్పుడే ఇష్టం చచ్చిపోయింది డాడీ అందరూ అమ్మ అంటే దేవత అంటారు కానీ నాకెప్పుడు అలా అనిపించలేదు అసలు నా కళలను కంటానికి తను ఎవరు డాడీ నా కళలు నావి కదా వాటిపైన అధికారం తనకెందుకు ఇవ్వాలి మరో మూడేళ్ల తర్వాత కలుద్దాం డాడీ ఈలోగా నా కోసం వెతికే ప్రయత్నం చేస్తే ఇదే నా ఆఖరి అవుతుంది మీ నాని ఉత్తరం చదవటం పూర్తి చేసిన పూజ బోరుమంటూ హృదయ విధారకంగా విలపిస్తోంది అచేతనంగా ఆమెనే చూస్తూ ఉండిపోయాడు మధు అంతా అయిపోయిన తర్వాత ఏమంటారు చూసారు ఆకులు పట్టుకుని ఉపయోగం ఏమిటని అంతా జరిగిపోయింది ఇప్పుడు ఆ తల్లి ఏడిస్తే మాత్రం ఏముంది మొదటి నుంచి తండ్రి చెప్తూనే ఉన్నాడు వద్దు వద్దు అని కానీ ఇలా చాలా ఇళ్లలో జరుగుతూ ఉంటాయి టెన్షన్ పెడుతుంటారు ప్రెషర్ పెడుతుంటారు బాగా ఆ తట్టుకోలేక ఆ పిల్లలు ఆడుకోవడానికి కూడా టైం లేక తట్టుకోలేక చివరికి ఈ ర్యాంకుల ర్యాంకులు ఒకటి రెండు మూడు ఒకటి రెండు అలా అని చెప్పుకుని టీవీల్లో ప్రచారాలు చేసి చివరికి పిల్లల్ని మనం పరిగెట్టించి చివరికి ఆ పిల్లడు ఎలా ఇటీలిపోయాడో తెలియదు కానీ వస్తానని చెప్తున్నాడు అంటే అంత సిస్టమేటిక్గా ఉండే అబ్బాయి అతను అలా వెళ్ళి చదువుకుని ఆయనే ఉద్యోగం సంపాదించుకొని ప్రశాంతంగా వస్తాను అంటున్నాడు అంతేగాని కొంతమందిలాగా నేను చనిపోతానని చెప్పని వెళ్ళిపోలేదు అదొక బ్యూటిఫుల్ క్యాండిడేట్ సో అలాంటి వాళ్ళు ఉన్నంతకాలం పర్లేదు కానీ కొంతమంది మనం చేసే పనులకి ఏం చేస్తూ ఉంటారు ఎక్కడొచ్చాడు దూకి చచ్చిపోదాం అనుకుంటూ ఉంటారు అందుకని ఇలాంటివి మనం తగ్గిద్దాం మన పిల్లలకి ఎంతవరకు ఉందో నాలెడ్జ్ అంతవరకే చదవనిద్దాం అంతవరకే అదే వస్తుంది ఏదో ఒక ఉద్యోగం అంతేగాని పోరాడి 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 చైతన్య నారాయణ ఇలా ఏదో రకరకాలుగా పెట్టేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి నరకం పెట్టి అక్కడ చదివించండి తప్పులేదు అక్కడ పెట్టినా చదివించండి ఓకే ఐదో ర్యాంక్ వచ్చింది నాలుగో ర్యాంక్ వచ్చింది వందో ర్యాంక్ వచ్చింది పోనివ్వండి అంతేగాని అరవటం ఎందుకు అది అవసరం లేదు దానివల్ల వచ్చే ఉపయోగం కూడా ఏం లేదు అంతా అయిపోయిన తర్వాత పో మార్టం చేయటమే అంతగా తప్పితే దాంట్లో చేసేది ఏం లేదు మనిషి చచ్చిపోయినాక ఆపరేషన్ ఎందుకండి ఉపయోగమే ఉంది అవసరం లేదు ప్రశాంతంగా ఉండండి కూల్గా ఉండండి వాడిని ఆ రకంగా మనం ఎట్లా తీసుకెళ్ళగలుగుతాం వాడిని ఎలా నించోబెట్టగలుగుతాం జనాల్లో మన ఇద్దరం మేమిద్దరం వెళ్ళిపోయినా వాడు ఎలా బాతగలుగుతాడు అది చూడండి చాలు దానికి ఎందుకు ఇటువంటి థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు